శుభం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మహాలక్ష్మి కళ ఉట్టిపడాలి అంటే మన ఇంట్లోనూ మనకి కూడా ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అంటే ఇంకొక నాలుగవ ముఖ్యమైన విషయం మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఇందులో అద్దం, ప్రతి ఇంట్లోనూ అద్దాలు కంపల్సరిగా ఉండాలి. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే అద్దం పెట్టేటప్పుడు కొన్ని సందర్భాలలో నైరుతిలోనూ, అంటే బాత్రూమ్ని, ఈ అటాచ్డ్ బాత్రూములు కదా, దాన్ని ఆనుకుని ఆ నైరుతి బెడ్రూమ్లో, యజమాని బెడ్రూమ్లో నైరుతిలోనో లేకపోతే వాయువ్యంలోనో ఆగ్నేయంలోనో ఈశాన్యంలోనో వస్తుంది. అంటే ఇది ఎలా తీసుకుంటారంటే వాస్తు చూసేటప్పుడు అండి, ఎప్పుడూ కూడా ఇంటికి నాలుగు వైపులా వాస్తు ఎంత ముఖ్యమో ప్రతి గదిలోనూ కూడా వాస్తు చూసుకుంటూ ఉండాలి. ఏదేది ఎక్కడెక్కడ అమర్చుకుంటూ ఉండాలి అని. అలా అమర్చుకునే దాంట్లో అద్దం అనేది అత్యంత ప్రధానమైనది. అది ఈశాన్య మూలలో కానీ ఉత్తరం వైపు వాయువ్యం, పడమర వాయువ్యానికి వచ్చే ప్లేస్లో కానీ, అలాగే ఆగ్నేయంలో కానీ తూర్పు గోడకి. మనం అద్దంలో చూసుకునేటప్పుడు తూర్పుని చూస్తూ బొట్టు పెట్టుకోవాలి స్త్రీలు. ఇది మంగళప్రదము, ఇది చాలా ప్రధానమైనది. ఎటు పడితే అటు నిలబడి దక్షిణం వైపుకి తిరిగి నైరుతి వైపుకి తిరిగి బొట్టు పెట్టుకోకూడదండి. కొత్త బట్టలు కూడా కట్టుకోకూడదు. అంచేత నగలు ధరించేటప్పుడు కానీ బొట్టు పెట్టుకునేటప్పుడు కానీ ప్రతి బెడ్రూమ్లోనూ కూడా తూర్పు ఈశాన్య గోడకి, ఒకవేళ కుదరని పక్షాంతరంలో పడమర వాయువ్యానికి, ఉత్తరానికి పడమరానికి వచ్చే మధ్యలో వాయువ్యానికి మనం చక్కగా బొట్టు పెట్టుకోవాలి. అది అద్దం అమర్చుకోవాలి. ఆ తర్వాత బొట్టవి పెట్టుకోవాలి, అలంకారం చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. సరే, ఒక్కొక్కసారి హాల్లోకి వచ్చేటప్పటికి ఏదో సందర్భానుసారంలో ఒక చోట మీకు రాంగ్ డైరెక్షన్లో కనుక అద్దం ఉందనుకోండి, ఆ అద్దానికి ఆపోజిట్గా ఈశాన్యాన్ని చూస్తూ చిన్న అద్దాన్ని మీరు ఎక్కడైనా అమరిస్తే బాగుంటుంది. ఇవాళ రేపు ఇల్లంతా కూడా అద్దాల మయంతో, ఎలక్ట్రికల్ దీపాలతోటి మనం చాలా ఎక్కువగా వాటిని నిర్మించుకుంటున్నాం చాలా అందంగా ఉండాలని. కానీ అవి మకిలి పట్టడం, కళాయిపోవడం, పగలడం, వాటి మీద చూడండి దోమకాట్లల్లా చుక్కలు చుక్కలు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటివన్నీ రాకుండా మీరు జాగ్రత్తలు తీసుకోండి. పూజా మందిరం మీద చిన్నగా పెట్టుకున్నా, పెద్దగా పెట్టుకున్నా, రూమ్ పెట్టుకున్నా కూడా అక్కడ ఒక అద్దం కంపల్సరిగా ఉండాలి. అలాగే లివింగ్ రూమ్లో కూడా మీరు కూర్చున్న చోట మీ ప్రతిబింబాన్ని చూస్తూ కనబడేలాగా మీరు ఎవరితోటి మాట్లాడకూడదు. మీరు అస్తస్తమాను అద్దాలు చూసుకోకూడదు. ఎప్పుడు ఎటు తిరిగి వెళ్తున్నా కూడా అద్దంలో మనం కనబడుతూ వెళ్తాం, అది అంత మంచిది కాదు. అద్దానికి ఒక నిర్దేశ స్థలం, నిర్దేశ సమయం ఉంది. ఆ సమయంలోనే మనం దాన్ని యూజ్ చేస్తూ ఉండాలి. అలాగే పొద్దున్నే లేవగానే దేవుడికి నమస్కారంకి బదులు ఇలా అద్దంలో చూసుకుంటూ లేస్తారు చాలామంది, అది కూడా అంత మంచిది కాదు. ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పెరగడానికి తగ్గడానికి సంబంధించిన విషయాలే. అద్దమే మహాలక్ష్మి. సరే, మంగళవారం శుక్రవారం అద్దం పగిలిందనుకోండి, వెంటనే అద్దం తెచ్చేసుకోండి. అంతేగాని ఏమాత్రం వీలైనా కూడా కొత్త అద్దం ఒకటి ఎప్పుడు ఇంట్లో స్పేర్లో ఏదో మూల జాగ్రత్త భద్రపరచుకోండి, అది తీసేసేయండి, ఆ ప్లేస్లో కొత్త అద్దం పెట్టేసేయండి. ఒకవేళ ఏదన్నా కనుక జరిగి ఇబ్బంది అయ్యి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే ఆ అద్దం తెచ్చే వరకు దాని మీద ఒక పేపర్ని టేప్ తోటి అంటించేయండి. దాంట్లో మాత్రం చూసుకోకండి, అలా ఓపెన్గా వదిలేయకండి. ఈ జాగ్రత్తలన్నీ చక్కగా పాటిస్తూ అద్దం విషయంలో కూడా మహాలక్ష్మి అనుగ్రహం ఇంత ఉంది అన్నది మీరు తెలుసుకుని దాన్ని అలా పాటించుకుంటూ ఉండండి. స్వస్తి.